బోలా శంకర్ రిలీజ్ అయ్యి ఇంకా 1 వీక్ కూడా అవ్వలేదు, జస్ట్ వీకెండ్ మాత్రమే అయింది, అంటే 3 రోజులు 4 రోజులు. రోజుకింత రోజుకింత అని చెప్పేసి ఏదో తిలాపాపం తలాపిడికెడులాగా ప్రతి ఒక్కరూ దాని మీద వివాదాలు పంచుకుంటూనే ఉన్నారు. అండ్ ఇప్పుడు అసలు విషయానికి వస్తే ప్రొడ్యూసర్ గురించి, నేను మొన్నటి వరకు జాలి పడ్డవారు కూడా ఈరోజు పాపం కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితికి వచ్చింది. మరి ఆయనకి ఏమైంది, ఎక్కడున్నారు, ఏంటి పరిస్థితి కనుక్కుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ రావణ్ కుమార్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. నిన్న మొన్నటి వరకు కూడా అయ్యో పాపం అనిల్ శంకర అన్న వాళ్ళు కూడా ఇవాళ కొంచెము కళ్ళు ఎరుపెక్కినట్టు మాట్లాడుతున్నారు. మరి ఎంత ఏమైంది అసలు? ఇప్పుడు ఏంటంటే సినిమా రిలీజ్ తర్వాత ఎంతో మందికి ఉంటాయి కదా హిట్లు ఫ్లాప్లు, అంత జాలి ఎందుకు? హిట్లు ఫ్లాపులు కామన్, ఇది ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళకి, ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యే వాళ్ళకి చాలా మందికి తెలుసు. ఇండస్ట్రీ రాకముందు మేము హైదరాబాద్లో బస్తీగా కానీ హీరోలు అయిపోతాం, డైరెక్టర్లు అయిపోతాం అనుకుంటారు. మన అందరూ చాలామంది అనుకున్న వాళ్ళే. అంతేగా కానీ చిరంజీవి గారు పిలిచి నాకు అవకాశం ఇస్తాడు, బాలకృష్ణ గారు పిలుస్తారు, పవన్ కళ్యాణ్ నాతో సినిమా చేయమని అడుగుతారన్నారు. రేంజ్లో వస్తారు అందరూ, ఆర్టిస్టులు అయినా, ప్రొడ్యూసర్లు, మ్యూజిక్ డైరెక్టర్లు, పాటలు రాసే వాళ్ళు అందరూ కూడా వచ్చినా, తీరా ఇండస్ట్రీకి వచ్చినాక వాళ్ళకి అర్థమైపోతుంది, అనుభవంలో అన్నీ నేర్చుకుంటారు. ఈ జయపజయాలన్నీ కూడా కామలే. కానీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత వీళ్ళ గురించి అవాకులు చవాకులు రాయడం, ఏం రాకముందుకే మొత్తం ట్రోల్ చేయడం అనేది ఇప్పుడు ఈ తరచు చూస్తున్నాం. ముఖ్యంగా ఈ మన బోలా శంకర్ రిలీజ్ అయిన తర్వాత ముఖ్యంగా ఇద్దరినే, అటు అనిల్ శంకర గారిని, ఆ తర్వాత డైరెక్టర్ మెహర్ రమేష్ గారిని బాగా ట్రోల్ చేస్తున్నారు. ఆయన చిరంజీవి గారిని టార్గెట్ చేస్తూ మళ్ళీ ట్రోల్ చేస్తున్నారు. ఇక్కడేంది, చిరంజీవి గారు బాగా పట్టి పీడిస్తున్నాడు అనిల్ శంకర్ని, ఇస్తావా సస్తావా, ఇవ్వకుంటే నీకు పరువు తీస్తాను, ఈ టైప్ ఏదో ఒత్తిడి చేస్తే గత్యంతరం లేక అనిల్ శంకర్ గారు, పలానా దగ్గర తోట ఉంది, జనరల్గా ఏంటంటే ఏదో అది ఏంటి రాజుగారి తోట అని, హైవే సూర్యాపేట దగ్గరలో రాజుగారి తోట అని ఒక హోటల్ ఉంటుంది. అవునవును, దాబా టైప్. దాబా టైప్ ఆ దాబా ప్లేస్ అనిల్ శంకర్ గారిది అని చెప్పి అంటుంటారు. దాంట్లో బిజినెస్ పార్ట్నర్ ఉన్నాడా, షేర్ హోల్డరా, ఆయన ఇట్లా కూడా ఇస్తారు చాలా మంది. ల్యాండ్ మీకు ఇస్తే మీరు అందులో హోటల్ పెట్టుకుంటారు, నా ల్యాండ్ నాకు కావాలని మీరు వెళ్ళిపోవాలి. అవునవును. సో మేబీ ఏం చెప్పిన అట్లాంటి పేరు చెప్పి మరీ ట్రోల్ చేస్తున్నారు. వాస్తవానికి ఇంకొకటి ఏంటంటే, దీనికన్నా ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో, అంటే ఇండస్ట్రీలోనే ఒక చిన్న టాక్ ఉంటుంది, సినిమా ఏదన్నా స్టార్ట్ అయినప్పుడు డైరెక్టర్లు వాళ్ళని, మేము డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళం కదా, మా అలాంటి వాళ్ళకి కానీ హీరోకి కానీ సినిమా స్టార్ట్ అయ్యి ఏంటి మరి ప్రొడ్యూసరు ఆస్తులు అమ్ముకొని వచ్చి సినిమా తీస్తున్నాడా, సినిమా తీసినాక ఆస్తులు అమ్ముకుంటాడా, ఇది ఒక టాక్ సెటైరికల్గా నడుస్తుంటుంది. సో ఆ విధంగా ఇప్పుడు ఇదేదో సినిమాకి లాస్ అయినట్టు, చిరంజీవి గారికి డబ్బులు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్న ఆస్తులన్నీ తాకట్టు పెట్టాడు, అమ్మేసుకొని వెళ్ళిపోతున్నాడు, ఇదేంటి ఇంత ఖచ్చితంగా వసూలు చేయాలా, దానికి బాధ్యత ఆయనే కదా అని చెప్పు రకరకాల పోస్టులు వార్తలు ఇక రకరకాలుగా జరుగుతున్నాయి. వాస్తవానికి ఏంటంటే ఈ అనిల్ శంకర్ గారి మీద చూపిస్తున్న కరసన్ అనిల్ శంకర్ మీద దయాదాక్షిణ్యం, వీళ్ళ ప్రేమ ఏం లేదు. చిరంజీవిని టార్గెట్ చేస్తూ ఆయన ఏదో విలన్ చేయాలి, నెగిటివ్ చేయాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ట్రోల్స్ నడుస్తుంటాయి. దురదృష్టవశాత్తు ఏంటంటే రాజకీయ పార్టీలు రెండుగా విభజించినట్టే సోషల్ మీడియాలో హీరోల ప్లాట్ఫామ్ కూడా విభజన జరిగింది. అంటే పేర్లు చెప్పడం ధర్మం కాదు, కానీ ఇక్కడ చిరంజీవి ఫ్యామిలీ ట్రోల్ చేసేవారు కొన్ని, ఇంకా వేరే ఫ్యామిలీస్ని ట్రోల్ చేసేవాళ్ళు, వాళ్ళు వాళ్ళ సినిమాని, వీళ్ళు వీళ్ళ సినిమాని, లేదా ఆ హీరోని హీరోయిన్ని, ఈ ఇద్దరికి పడిన కొత్తగా వచ్చిన హీరోని ట్రోల్ చేస్తూ రకరకాల టార్గెట్ చేస్తూ పోస్టులు సాంగ్స్ మీమ్స్ చేస్తూ ట్రోల్ చేస్తుంటారు. వాళ్ళకి కావాల్సింది ఆ పోస్టుల ద్వారా ఆనందం, అంటే దాన్ని మనం ఇంకా చెప్పాలి శునకానందమే తప్పించి దాని ద్వారా వచ్చేటువంటి ఏమీ లేదు. ఎందుకంటే ఇక్కడ చిరంజీవి గారి మీద ద్వేషము అక్కసుతో చేస్తున్నటువంటి విష ప్రచారం. వాస్తవానికి అనిల్ శంకర్ మీద ఇలా ప్రేమ ఉంటే వీళ్ళు వెళ్ళి ఒక రూపాయి ఏమని చెప్పండి, ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో. మీ హీరోనే నిన్ను పట్టించుకోలేదు, మేము అమ్మలాడడానికి సిగ్గులేదు అలా అంటానికి వీళ్ళు చేస్తున్నారే. కానీ వాస్తవానికి ఏంటంటే బిజినెస్ బిజినెస్ కదా, వ్యాపారం. చిరంజీవి గారు అయినా నేనైనా నువ్వైనా ఇంకోరైనా ఏది ఇండస్ట్రీ వ్యాపారం, లాభాన్ని ఆశించి ముందుకు వస్తాం. లాభం వ్యాపారం అంటేనే లాభ నష్టాలు అని ఉంటుంది, నష్టం వస్తే కూడా భరిస్తారని ముందుకు వస్తుంటారు, దాన్ని కదా వ్యాపారం అనేది. లాభం వస్తే లాభాన్ని ఎంజాయ్ చేసుకుంటారు, అంటే లాభం వస్తుందో నష్టం వస్తుందో ముందు చేసుకునేది వ్యాపారం. ఇది కళాసేవ అని అంటుంటారే కానీ అది తప్పు, ఎవరు కూడా ఫ్రీగా చేయరు. కళాసేవ అని చెప్పడం అనేది ఏదో చెప్పుకోవడం స్టేజ్ మీద డైలాగులే కానీ, ఏ ఎంత పెద్ద నటుడైనా సరే కళామతలు సేవ చేస్తున్నామే, పుణ్యానికి వేసాడా, నటించాడు ఎవరికన్నా, ఒకరోజు పేమెంట్ వస్తే
లేట్ ఒకరోజు పేమెంట్ లేట్కి ఇస్తేనే యాక్టింగ్ చేయరు. అదంతా కూడా ట్రాష్ ఏదో స్టేజ్ మీద మాట్లాడుకోవడానికి కళామాస్య తల్లి సేవ ఇవ అని కూడా కానీ సరే అది పక్కన పెట్టేస్తే చిరంజీవి గారికి మరి ఆయన కమిట్మెంట్కు ఈయన నుంచి ఆస్తుల నుంచి అనిల్ శంకర్ గారికి ఎందుకు ఇవ్వాలి? ఆయన బిజినెస్ డిమాండ్ అండ్ సప్లై ఒప్పుకున్న కాడికి ఇక్కడ జరగాల్సింది ఏంటంటే ఒకవేళ సినిమా డిజాస్టర్ అవుతే గతంలో మనం విన్నాం సూపర్ స్టార్ కృష్ణ గారు బాగా ముందుకు వచ్చేసి హీరోని కొంచెం ఎంకరేజ్ చేసేవారు, ఈ హీరోకు భవిష్యత్తు గురించి ఆలోచించేవాడు, తీసుకున్న రమణవేష వెనకిచ్చేవాడు, లేదా ఇంకో చిత్రం తాలూకు హక్కులు కానీ చిత్రం ఇంకో చిత్రం నిర్మించడానికి అవకాశం కానీ ఇట్లా ఏదో రూపంలో హెల్ప్ చేసేవాడు అంటారా. ఆ విషయంలో కూడా చిరంజీవి గారు కూడా చాలా సందర్భంలో కూడా చిరంజీవి గారికి ఆ దశ రాదు వాస్తవానికి, కొన్ని సందర్భాల్లో ఒకటి రెండు సందర్భాలు వచ్చినప్పుడు కొంచెం సహాయం చేసినట్టుకుండా చేసి ఉండవచ్చు. ఆ సహాయం కూడా ఏం చేసినా కూడా అది ఆ వ్యక్తికి అంటే ఇక్కడ ప్రొడ్యూసర్ అనే వ్యక్తికి చిరంజీవి అనే వ్యక్తికి ఇద్దరి మధ్య దాపరికంగా ఉండాలి కానీ నేను ఏదో డబ్బులు చేసిచ్చాను దానం చేశాను అని చెప్పి డబ్బు సాటిచ్చుకొని ఏదో సోషల్ మీడియాలో నువ్వు నేను చూస్తానికి కాదు కానీ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. ఒకవేళ ఇలాంటి సందర్భంలో ఈ చిత్రం తాలూకు సందర్భంలో ఏం జరుగుతుందంటే ఇలాంటి చిత్రాల తాలూకు హై లెవెల్ బడ్జెట్ కానప్పుడు అమౌంట్ కూడా ఎక్కువగా ఉంటుంది రెమ్యునరేషన్ రూపంలో, ఏదో ఇనిషియల్ అమౌంట్ తీసుకొని మిగతాది రైట్స్ బిజినెస్ రైట్స్ అవుతున్నప్పుడు రిలీజ్కి ముందు వచ్చి క్యాష్లో నుంచి తీసుకోవడం, లేదా ఒక బిజినెస్ ఏరియాని రైట్స్ తీసుకోవడం ఆ సినిమా హక్కులు కానీ, లేదా ఒక ప్లాట్ఫామ్ మీన్స్ అంటే ఓ షార్ట్ లైట్ రైట్స్ తీసుకోవడం, లేదా ఓటీటీ రైట్స్ ఓవర్సీస్ రైట్స్ ఇట్లా డబ్బింగ్ రైట్స్ ఏదో ఒక రూపంలో హీరోకి వచ్చేటువంటి రాయల్టీ రూపంలో కూడా హక్కుల రూపంలో ఉంటుంది. అట్లా ఉంటుంది బిజినెస్లో. కానీ ఒకవేళ డ్యూగా ఏమైనా అమౌంట్ ఉంటే కూడా కొన్ని సందర్భంలో ఇస్తే కానీ రిలీజ్ చేయనటువంటి ఇస్తే కానీ కనీసం డబ్బింగ్ కూడా రారు హీరోలు. చాలామంది హీరోలు రెమ్యునరేషన్లో మొత్తం క్లియర్ అయితేనే మొహమాటలు లేకుండా కూడా డబ్బింగ్కి రారు. ఈ విషయంలో గతంలో శోణ్ బాబు గారి గురించి విమర్శిస్తారు కానీ తాను చెప్పే కమిట్మెంట్ ప్రకారం తీసుకుంటాడు. ఒకవేళ నిజంగా కూడా సినిమా తాలూకు ప్రొడ్యూసర్ తాలూకు ఆర్థిక విషయాలు ఏమన్నా బాగలేకపోతే ఉచితంగా అదే హీరో శోణ్ బాబు గారు చేసిన సందర్భాలు కూడా ఉంటాయి. అంటే ఏదన్నా కూడా సినిమా ప్రొడ్యూసర్ బాగోగులు చూసుకుంటారు. అలాంటి సందర్భం చిరంజీవి లాంటి వాళ్ళు ఈ సందర్భంలో అనిల్ శంకర్ గారు లేదా బోలా శంకర్ విషయంలో చూసుకుంటే రమీర్ విషయంలో ఏమన్నా డ్యూ ఉంటే దాన్ని త్యాగం చేస్తాడంటే వదులుకుంటాడు, రావాల్సిన అమౌంట్ రాకుండా పర్లేదు అంటాడే కానీ తీసుకునే అమౌంట్ మొత్తం వాపసు ఇవ్వాలని కూడా అనుకోవడంలో ధర్మం లేదు. అని ఇస్తే ఇచ్చేవాడేమో ఇస్తాడేమో అది వాళ్ళిద్దరు మంచి విషయం కానీ అవేమీ ఆలోచించకుండా ఇటు మేహర్ రమేష్ గారిని లేదా ఇటు అనిల్ శంకర్ గారిని టార్గెట్ చేసి ఆస్తులు అమ్మేశాడు అని వాళ్ళని మానసికంగా ఇబ్బంది పడేలా వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతినేలా ఇలాంటి చర్చ జరగడం కానీ ఇలాంటి వైరల్ చేయడం కానీ ధర్మం కాదు. వాస్తవానికి ఏంటంటే అది వ్యాపారం అన్నప్పుడు వాళ్ళిద్దరు వ్యక్తిగత విషయాలని వాళ్ళకి మాత్రం బేసిక్గా ఇప్పుడు ఆ ల్యాండ్ ఆయన ఎవరికో లీజ్కి ఇచ్చారు రాజుగారి తోటకి, నేను మీకు ఇచ్చాను కాల్ చేయండి నాకు అర్జెంట్గా ల్యాండ్ కావాలి నేను అమ్మేస్తున్నాను అంటే ఇచ్చింది ఎవరు? విజ్ఞాన్ దాసరి. ఎందుకు ఇచ్చాడా? రీసెంట్గా ఏదో సినిమా తీసాడు అది పోయినట్టుంది అందుకే అమ్ముతున్నాడు. నువ్వు 10 మందికి చెప్తావు కదా అట్లా తెలిసి ఉండొచ్చు, మేబీ అవకాశం ఉండొచ్చు. మీరు అనేది ఏమైనా అది గాలి వార్త కాకపోవచ్చు నిజం వార్త కావచ్చు వాళ్ళు చెప్పుకుంటారు కదా, చెప్పుకుంటారు ఈజీగా. ప్రాసెస్ అర్జెంట్ ఖాళీ చేయాలండి నాకు అది అనిల్ శంకర్ పెట్టుకున్నాను ఎందుకంటే పేరుతో సహా ఒక ఆస్తి పేరే బయటకు ఎందుకు వచ్చిందంటే బహుశా అది నిజమే కావచ్చు. ఏదైనా కూడా అతను ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తూ ఒకరి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తూ సోషల్ మీడియాలో ఇట్లా డివైడ్గా అయినటువంటి డివైడ్ అంటే వాస్తవానికి ఏంటంటే వాళ్ళకు అవసరం లేదు కానీ పడిగట్టుకొని పనిచేసిన ఉంటే ఏజెన్సీల త్రో అంటే ఈ మధ్యకాలంలో రాజకీయ పార్టీలు ఏజెన్సీలను పెట్టుకొని సోషల్ మీడియా క్యాంపెయిన్ చేసినట్టు ఇక్కడే హీరోల పార్టీ వాళ్ళు కూడా హీరోలు కూడా ఈ సోషల్ మీడియా పేరు ఇచ్చి ఏజెన్సీ రూపంలో చేస్తున్నారేమో అనే ఒక అపవాదం ఉంది. ఇలా జరిగితే మాత్రం నిజమే అనుకోవచ్చు. కాదు సార్, ఇప్పుడు మామూలుగా ఈ సూర్యాపేట హైవే పైన మామూలుగా ఎంత ఉంటుంది ల్యాండ్ అది? అంటే గజం ఎంత ఉండొచ్చు ఇంచుమించు ప్రెసెంట్ సిచ్యువేషన్? ఎంత ఏదన్నా కూడా ఎంత లీస్ట్ ఏరియా తీసుకున్నా ఎకరానికి 5 కోట్లు 6 కోట్లు ఈజీగా ఉంటుంది మహా హైవే మీద అయితే. హైవే ఎక్కువంటుంది ఎక్కువంటుంది అది ప్రస్తుతానికి అయితే 3 ఎకరాల పైకి విస్తీర్ణం కలని ఒక 15 కోట్లు అనుకోండి 15 ఎక్కువనే ఉంటుంది. ఇంకా 30 క్రాడ్స్ కూడా ఉంటుంది. ఎక్కువ ఉంటుంది అంటే హైవే బిట్ని బట్టి ఆ ఊరు డిస్టెన్స్ బట్టి అంటే పాపం చివరికి వెళ్ళిన హైవే బైపాస్ బట్టి ఉంటుంది. 100 కోట్లు పెట్టి చిరంజీవిని నమ్మి సినిమా తీస్తే చివరికి 15 కోట్లకి ఆస్తులు అమ్ముకొని అమెరికా వెళ్ళిపోయాడు పాపం. పోలే కదా, పోతాడేమో, పోడు పోయారని వీళ్ళే డిసైడ్ చేస్తున్నారు. మేబీ ఏదైతేనేమి వ్యాపారం ఉన్నప్పుడు లాభాలు నష్టాలు కామన్ కాబట్టి భరిస్తారు, కాస్త ఓపిక పడితే పుంజుకుంటారు వ్యాపారం. ఎనీవే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.